సైనిక కదలి రారా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. భీమవరాన్ని నేను వదలను నాది. ఇదే ఈ కాన్ఫిడెన్సే, ఈ నమ్మకమే, ఇంకా చెప్పాలంటే ఈ ధైర్యమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఈ పదేళ్లు ప్రజల గుండెల్లో నిలబడేలా చేసింది. గతంలో తాను భీమవరంలో గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని చెప్పడం జనసేనానికి తప్ప వేరే నాయకుడికి చేతనవుతుందా అనేది ప్రతి నేత తన గుండెల మీద చేయి వేసి ప్రశ్నించుకోవాల్సిందే. భీమవరం తన గుండెల్లో ఉంటుందని, భీమవరంపై తనకున్న ప్రేమను పవన్ చాటుకున్నారు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులుండే నగరం, ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది. కుబేరులుండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతిలో బందీ అయిందన్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేయడం పవన్ కోసం కాదన్న విషయం అన్ని వర్గాలకు బాగానే రీచ్ అయింది. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం వర్గంపై పడుతుందని జనసేనాని చెప్పడంతోనే భీమవరం ప్రజలను తానెంత ఓన్ చేసుకున్నారో అందరూ అర్థం చేసుకున్నారు. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలు తీసి పడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుందని, బంధుత్వాలు ఉండవని పవన్ అన్న మాటలు అక్షర సత్యాలు. జగన్ తాలూకా జలగలను తీసి పారేయాలని భీమవరంలో ఉండే జలగతో సహా వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికొస్తుందో అర్థం చేసుకోవాలని చెప్పడం వెనుక మర్మాన్ని కూడా భీమవరం ప్రజలు అర్థం చేసుకోగలరు అని పవన్ భావిస్తున్నారు. పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం పార్టీ పెట్టడానికి సొంత అన్నను కాదని బయటకొచ్చాను అని చెప్పడం వెనుక జనం కోసమే జనసేనాని అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. అంతేకాదు భీమవరం వదలనంటూ భీమవరం ప్రజలను పవన్ లా ఓన్ చేసుకోవడం జనసేనానికి మాత్రమే సాధ్యమన్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేవాడిని, ఆంధ్రప్రదేశ్ ని హక్కును చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేవాడిని.